నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లోకేష్ చంద్రబాబులు వచ్చిన ఉత్తరంలో విజయం వైకాపాది. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఇన్ఛార్జ్ కెకే రాజు హెచ్చరిక. దక్షిణ నియోజకవర్గ ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారు. 26వ వార్డు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వాసుపల్లి. విజయమే లక్ష్యంగా కష్టపడి పనిచేద్దాం. పెందుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో వైకాపా ఇన్ఛార్జ్ అదీప్ రాజ్. తూర్పులో వైఎస్ఆర్సీపీతోనే అభివృద్ధి సాధ్యం. 2వ వార్డ్ పాదయాత్రలో వైకాపా సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్. అభివృద్ధి ఎజెండాగా ప్రజల్లోకి వెళ్తాం. ఈ ఎన్నికల్లోని విజయం తమదేనన్న గాజు ఒక ఎమ్మెల్యే పల్లా. దక్షిణ నియోజకవర్గ వైకాపా కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయం తనదేనన్న ఇన్ఛార్జ్ డాక్టర్ రమణమూర్తి. రాష్ట్రమంతా ఉత్తర నియోజకవర్గంపైనే దృష్టి సారించింది. టీడీపీ అభ్యర్థిగా మంత్రి లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని వెల్లడించడంతో అంతా ఆసక్తిగా నెలకొంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కెకే రాజు మంచి జోరుగా ఉన్నారు. టీడీపీ ఎన్ని మైండ్ గేమ్లు ఆడినా వైకాపా విజయం తప్పదని కెకే రాజు స్పష్టం చేశారు. ఉత్తరంలో లోకేష్ వచ్చినా చంద్రబాబు వచ్చినా విజయం మాత్రం వైకాపాదేనని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే రాజు స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీతమ్మదారులోని పార్టీ కార్యాలయం ఆవరణలో జెండాను ఎగురవేశారు. తన నియోజకవర్గంలో టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని, లోకేష్ పోటీ చేస్తారనే కొద్దిసేపు మరొకరు పోటీ చేస్తారని మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని కెకే రాజు ఆరోపించారు. ఎవరెన్ని చేసినా వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్న నియోజకవర్గ ప్రజలు జగన్ ను సీఎం చేసేందుకు, నియోజకవర్గంలో పార్టీని నెగ్గించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. స్థాపించి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల కాలంలో ఒక నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తను శ్రేణులను కూడా ప్రజా సమస్యలపై పోరాటంలో మమేకం చేస్తూ ప్రజా సమస్యల మీద 8 సంవత్సరాల కాలంగా అలుపెరిగిన పోరాటం చేయడం జరిగింది. తద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల కోసం చేసిన పోరాటాలన్నింటినీ కూడా ప్రజలు ఈరోజు గుర్తు చేసుకుని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ నిశ్చయంతో ప్రజలు ఉన్నారు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. అదేవిధంగా ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు కొంతకాలంగా లోకేష్ బాబు అని, చంద్రబాబు నాయుడు గారని, లేదా రకరకాల నాయకుల పేర్లు చెప్తూ ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తూ ఎవరిని ఎక్కడ నిలబెడతారో కూడా తెలియని పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వ నాయకుల పరిస్థితి ఉంది ఈరోజు. తప్పకుండా ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఎవరు నుంచున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో కైవసం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో ఉన్న పార్టీ శ్రేణులు కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఒక కుటుంబంలా, వైఎస్ఆర్ కుటుంబంలా కలిసి మెలిసి ఏకతాటి మీద నిలబడి ప్రత్యర్థి ఎవరైనా సరే దీన్ని మేమందరూ కూడా పార్టీని గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తాం. ఒకవేళ ఉత్తరంలో టీడీపీ అభ్యర్థిగా లోకేష్ పేరు ఖరారైతే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైకాపా సిద్ధపడుతుంది. ఇప్పటి నుంచే అందుకు తగిన విధంగా వ్యూహాలను రచిస్తోంది. దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ అంటే ప్రజలకు మంచి నమ్మకం ఏర్పడిందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుండి ఇంతవరకు నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి తాము లబ్ధి చేకూర్చి పెట్టామని చెప్పారు. ఈ నమ్మకం ధీమా ప్రజల్లో ఉండటం వల్లే మరో 5 ఏళ్ల పాటు టీడీపీకి అవకాశం ఇస్తారని అన్నారు. జీవీఎంసీ 26వ రెడ్నమ్ గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే వాసుపల్లి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. డాలివర్ ఎమ్మెల్యే ప్రజా దర్బారులతో ప్రజలందరి సమస్యలను పరిష్కరించగలిగామని, ఆ విశ్వాసంతోనే ప్రజలు కూడా తమకు మద్దతు ప్రకటిస్తున్నారని వాసుపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు బుచ్చా రామిరెడ్డి, పిల్లి రమణ, మున్నం బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అయితే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. 2014 ముందు తెలుగుదేశం చేయగలుగుతుందా లేదా అన్న ఒక క్వశ్చన్ మార్క్లు ఉండేవారు అందరూ కూడా. ఈరోజు చేసి చూపించాము.
ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా విజిట్ చేసుకోవడం, హారతలు ఇవ్వడం. ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ మీరే రావాలి బాబు, ఎన్నో పనులు చేశారు. మా ఇంట్లో పెన్షన్ ఇచ్చారు, కొత్త పెన్షన్లు ఇచ్చారు, జిఎల్సీకి కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చారు, 2.5 లక్షలు ఇచ్చారు, అలాగే పసుపు కుంకుమ ఇచ్చారు డబ్బులు, అలాగే మా పిల్లలు యువనేస్తంకి డబ్బులు ఇచ్చారు. ఇలాగ ప్రతి ఒక్క ఇంట్లో కూడా లబ్ధిదారులు కనిపించడం, వాళ్ళు వచ్చి చిరునవ్వుతో మమ్మల్ని స్వాగతించడం, పెద్దవాళ్ళైతే ఆశీర్వదించడం. ఒక అవ్వ అయితే చెప్తుంది ఏంటంటే, డబ్బులు ఎవరిదో తింటున్నామో వాళ్ళకి ఓటు అయిపోతే ఇంకా చేస్తాం బాబు అని చెప్పేసి. అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అందుకని కష్టపడే నాయకత్వం ఉండే లక్షణాలు. ఆ నాయకులు కష్టపడడం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏమో బడ్జెట్ పెరిగింది, దానివల్ల వచ్చే ప్రతి రూపాయి కూడా పేదవాడి మీద తీసుకెళ్ళిద్దామని చెప్పేసి ఒక ధ్యాసతో పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో భాగంగా మాకు కూడా చాలా గర్వం ఉంది ఈరోజు, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా లబ్ధిదారులు కనిపించడం, వాళ్ళు మాకు ఆశీర్వదించడం, అత్యధిక మెజార్టీలతో మేము గెలుస్తామని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అక్కడ 175 నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పనితీరు అందరు ఎమ్మెల్యేలు కూడా కనబరిచారు కాబట్టి అందరికీ నేను కూడా ఆశీర్వదించడం చేసి మరీ మరీ మీడియా దగ్గర కోరుకుంటున్నాను. దక్షిణ నియోజకవర్గంలోనూ ప్రజలనే వాళ్ళ ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆదిప్రాజ్ పేరు ఖరారు కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఎలాగైనా ఈ ఒక నాయకుని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని తహతహలాడుతున్నారు. పినిగాడిలో జరిగిన నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదిప్రాజ్ అభిప్రాయాలు తీసుకున్నారు. 5 ఏళ్ల టీడీపీ పాలనలో ప్రజలు మోసానికి గురయ్యారని ఆది తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వంపై అవిశ్వాసమే కనబడుతుందని అన్నారు. జగన్పై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మలుచుకునే క్రమంలో ఈ నెల రోజులు కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సరగడం చినాపల నాయుడు, పరిశీలకుడు సుధాకర్, నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఈ పార్టీ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మరి పెందుర్తి నియోజకవర్గాన్ని మరి గెలుపు దిశగా మరి నడిపించాల్సినటువంటి పెద్ద అంతర్గత సలహాలు సూచనలు తీసుకొని మరి ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి మరి ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు కార్యకర్తలు అందరితో కూడా సమావేశం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, మరి సుమారుగా 4 సంవత్సరాల క్రితం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి నా దగ్గర ఉన్నటువంటి మమతంతో మరి పెందుర్తి నియోజకవర్గానికి సమన్వయ పత్రంగా మరి బాధ్యత నివ్వడం జరిగింది. పార్టీ ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా పూర్తి సమయాన్ని పార్టీ బలోపేతం కోసం వెచ్చిస్తూ మరి కష్టపడి పనిచేయడం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో పెద్ద కార్యకర్తలు అందరూ కూడా మరి తమ్ముళ్ళు పెరుగులు ఆశీర్వదించినారు. ఎవరైనా ప్రతి ఒక్కరి ద్వారా నన్ను ముందుకు నడిపించారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయంలో మరి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. బీసీ గజం మీటింగ్ చూసా, బీసీ గజం మీటింగ్ 4 కిలోమీటర్ల ద్వారాలో కారాగిపోయి 4 కిలోమీటర్ పొలాలను నడిచి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. బీసీ గజన మీటింగ్ లో ఒక 3 లక్షల జనాలు ఉంటే బయట ఒక 6 నుంచి 8 లక్షల జనాభా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు కాకినాడలో జరిగినటువంటి మీటింగ్ ఎక్కడ చూసినా జగన్ అంటే జనం, జగన్ అంటే జనం, జనం అంటే జగన్. జగన్ ఒక్కసారి ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్క ఓటర్ ద్వారా కోరుకుంటున్నారు. దాన్ని మనం జాగ్రత్తగా ఓట్ల ద్వారా మలుచుకోవాల్సినటువంటి బాధ్యత మనం పొందు. తూర్పు నియోజకవర్గంలో వైకాపా విజయం సాధ్యమని సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు. జీవీఎంసీ 2వ వార్డు అధ్యక్షుడు గొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో వంశీకృష్ణ పాల్గొన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జై జగన్ నినాదాలతో నవరత్నాల కరపత్రాలను అందజేస్తూ పాదయాత్రను కొనసాగించారు. వైఎస్ఆర్ హయాంలోనే తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, మళ్లీ అటువంటి అభివృద్ధి సాధించాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని వంశీకృష్ణ అన్నారు. ఒక్క అవకాశం తనకు ఇప్పించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. పార్వతీనగర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ప్రతి ఇల్లు కోరుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఈ రాష్ట్రం అన్ని విధాలు బాగుపడాలన్నా, ముఖ్యంగా మా ఆరులో ప్రాంతం బాగుపడాలన్నా, మా సమస్యలు తీరాలన్నా ఎప్పుడెప్పుడు ఆ ఎన్నికలు వస్తాయో ఎదురు చూస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇమ్మీడియట్గా మేము మా సమస్యలు తీర్చుకోవాలన్నా ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారి టైంలో తప్ప మళ్ళీ ఈ 10 సంవత్సరాల్లో ఆయన చనిపోయిన తర్వాత ఒక్కరు కూడా ఈ 5 సంవత్సరాల్లో కనిపించిన పరిస్థితి లేదు. ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆరులో అభివృద్ధి చెందిందంటే ఆ రోజు బీఆర్టీఎస్ రోడ్లు కావచ్చు, హెల్త్ సిటీ కావచ్చు, విమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఏవైనా సరే ఆయన టైంలో జరిగే తప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఏమి చేయలేదన్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తారు. ఇప్పటికైనా చంద్రబాబు మారాడు అంటే ఏదో నమ్మేసి లాస్ట్ టైం మేము ఓట్లు వేసాం, ఆయన జీవితంలో మారడు, మేము మారుస్తాం, నేను నమ్మం బాబు అని చెప్పేసి ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది, ప్రజల సమస్యలు ముఖ్యంగా ఆరులో ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగబోతా ఉంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు అభ్యర్థులు ఆస్తుల శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. విజయమే లక్ష్యంగా అన్ని వర్గాలను కలుపుకుపోతున్నారు. గాజువాక నియోజకవర్గం నుండి మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అవకాశం దక్కడంతో ప్రచార పర్వానికి రెడీ అయ్యారు. అభివృద్ధి ఎంజనాతోనే ప్రజల్లోకి వెళ్లి మళ్లీ విజయం సాధిస్తానంటున్న పల్లా శ్రీనివాసరావు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల హడావడితో రాజకీయ వాతావరణం మొత్తం వేడెక్కిపోయింది. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. గాజువాక నియోజకవర్గ అభ్యర్థిగా తిరిగి ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బరిలో నిలుస్తున్నారు. సార్ చెప్పండి, తిరిగి మీ మీద నమ్మకం ఉంచి మీ పార్టీ అధినేత చంద్రబాబు మళ్ళీ సీటు కేటాయించారు, దీనిపై మీ స్పందన? మరి నా మీద నమ్మకం ఉంచి మరోమారు నాకు అవకాశం కల్పించినందుకు గాను మా తెలుగుదేశం పార్టీ ఆది నాయకులు మా సీఎం గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ సీటు రావడానికి గల ప్రధానమైన కారణం ప్రజలకి నాపైన ఉన్నటువంటి నమ్మకం అని నేను భావిస్తున్నానండి. దానికి గడిచిన 5 సంవత్సరాలుగా నిరంతరం ప్రజలకితో మమేకమై ప్రజలకి అందుబాటులో ఉండడం వల్ల, అలాగే ఎప్పటి నుంచి ఉన్నటువంటి దీర్ఘకాల సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క ఆశీర్వాదంతో మనం పూర్తి చేసుకోగలిగాండి. సో ఈ నమ్మకం కలిగించడం ఒకటి, ప్రజలకి నాపైన నమ్మకం ఉంది అని విశ్వసించే సీఎం గారు నాకు సీట్ ఇచ్చారు. ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ వెళ్ళబోతున్నారు, ఎలాంటి ఎజెండాతో మీరు ముందుకు సాగుతున్నారు? అది ఇప్పటి నుంచే ఉన్నటువంటి దీర్ఘకాల సమస్యల్ని మనం ఒక పరిష్కారం చూపించగలిగామండి గతంలో. అయితే ఈసారికి ఎజెండాలో మాత్రం ముఖ్యంగా మా మేనిఫెస్టోలో, గాజు ఒక నియోజకవర్గ స్థాయి మేనిఫెస్టోలో ముఖ్యంగా హౌసింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం అండి. ఎక్కువగా హౌసింగ్ కోసం వస్తున్నారు, హౌసింగ్ ఒకటి, అలాగే హాస్పిటల్స్ డెవలప్మెంట్ ఒకటి పెట్టుకున్నాం. దాంతోపాటు స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నటువంటి అన్ని కూడా మంచిగా ఫుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒక ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా నిర్మాణం చేయించాలనేది ఒకటి పెట్టుకున్నాం అండి. ఇదే కాకుండా ప్లే గ్రౌండ్స్, ఎందుకంటే ఎక్కువగా పిల్లలందరూ కూడా ఈ వాట్సాప్కి ఈ టీవీలకే పరిమితం అయిపోతున్నారు గ్రౌండ్స్ లేకపోవడం వల్ల. సో ప్రధానంగా స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేద్దాం, హెల్త్ అవేర్నెస్ చేద్దాం అని చెప్పేసి మంచిగా ఒక 9 గ్రౌండ్స్ ఐడెంటిఫై చేసామంటే ఆ గ్రౌండ్స్ అన్ని కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు డెవలప్ చేద్దామని. దాంతోపాటు ఈ పెద్ద ఉన్నటువంటి వారికి ఎక్కువగా షుగరు వాటిలో బాధపడుతున్నారు, హెల్త్ కాన్షియస్నెస్ తేడం కోసం కూడా ప్రతి పార్క్లో కూడా ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ పెట్టిద్దాం, వాకింగ్ ట్రాక్స్ పెట్టిద్దాం అనేది ఒక ఆలోచన పెట్టుకున్నామండి. రాజకీయాల్లో అసంతృప్తులు ఇవన్నీ సహజాత సహజం, పార్టీలో ఉన్న అసమ్మతివాదులు కావచ్చు, అసంతృప్తులు కావచ్చు, వారిని బుజ్జగిస్తూ ముందుకు వెళ్లే క్రమంలో మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? తప్పనిసరిగా అండి, ఇప్పుడు పార్టీలో కూడా ఆశావాహులు ఉంటారు సీట్ కోసం, అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా తప్పనిసరిగా అయితే కుటుంబం ఒక విషయం కనుక వాళ్ళందరినీ కూడా మళ్ళీ పార్టీలో పనిచేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఇప్పటికే పార్టీ తరఫున ప్లస్ మా తరఫున కూడా మా యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాకు నమ్మకం ఉంది అందరూ కూడా ఒక తావ మీదకి వచ్చి పార్టీ విజయం కృషి చేస్తారని చెప్పేసి. ప్రజలకు చివరిగా మీరు చేసే అపీల్ ఏంటి? నేను మరి ఇదే సందర్భంగా గాజు యొక్క ప్రజానికానికి వినయపూర్వకంగా నేను విన్నపించుకుంది ఏంటంటే, ఒక్క మారు నాకు గడిచిన 5 సంవత్సరాలుగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాను నిస్వార్థంగా. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా అదే కష్టపడి ప్రజల యొక్క మనలు పొందేటట్టుగా, ప్రజల యొక్క భవిష్యత్ తరాలకి
మంచిగా ఉండేటట్టుగా నేను అభివృద్ధి చేస్తాను, నాకు ఇంకొక అవకాశం కల్పించండి అని చెప్పి మీ ద్వారా నేను ప్రజానికానికి కోరుకుంటున్నానండి. అభివృద్ధి ఎజెండాగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం. గతంలో చేసాం అభివృద్ధి, మరొకమారు అవకాశం ఇస్తే మరింతగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడమే కాకుండా అనేక అంశాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. కెమెరామ్యాన్ బాలుతో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, గాజువాక. దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రమణమూర్తి పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైకాపా విజయానికి కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని డాక్టర్ రమణమూర్తి పిలుపునిచ్చారు. జగన్ ను సీఎం చేసేందుకు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రతి కార్యక్రమానికి పోలీసుల అనుమతి తప్పనిసరి అంటూ ఫోటోలు, వీడియోలు తీశారు. ఈ కార్యక్రమంలో జాన్ వెస్లీ, వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ పాలనలో విశాఖలో 100,000 ఎకరాలకు పైగా భూమి కబ్జాకు గురైందని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మల్లా విజయప్రసాద్ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా సమస్యల ఎజెండాగా అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్ తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారన్నారు. ఎన్నో కుట్రలు, కుతంతాలు ఎదురొడ్డి వైకాపాను ఓ బలమైన పార్టీగా తీర్చిదిద్దారన్నారు. అయితే టీడీపీ మాత్రం ప్రజల వ్యక్తిగత ఆధార్, బ్యాంక్ అకౌంట్ వంటివి సేకరించి ఆ పార్టీకి చెందిన ఐటీ గ్రిడ్లో భద్రపరుచుకుని మోసం చేసిందని విమర్శించారు. దీనికి చంద్రబాబు నాయుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పైగా వైకాపా కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడితే భయభ్రాంతులకు గురిచేసి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదన్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ జిల్లా కన్వీనర్ ఎంవీవీ సత్యనారాయణ, అధ్యక్షులు తైనాల విజయకుమార్, సమన్వయకర్తలు, రాష్ట్ర పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వార్తలు ఎవరైతే ఉన్నారో వారి తాలూకా వ్యక్తిగత డేటా, అంటే బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, లేదంటే ఓటర్ సంబంధించి కానివ్వండి, ఆధార్ సంబంధించి కానివ్వండి, వ్యక్తిగత డేటా ఒక ప్రైవేట్ సంస్థకి పంపించడం అనేది చట్టరీత్యా నేరం. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, వ్యక్తిగత సమాచారాన్ని బయట వరకు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి 2012లోనే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చదవాలంటారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్ఆర్సీపీలో చేరికలు జోరందుకుంటున్నాయి. గాజువాక నియోజకవర్గం 62వ వార్డు దయాల్ నగర్ లోవల వార్డు అధ్యక్షుడు బొడ్డు నరసింహపాత్రుడు ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల నాగిరెడ్డి పార్టీలో చేరిన వారిని కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. జగన్ నాయకత్వంపై నమ్మకంతో అనేక మంది తమ పార్టీలో చేరుతున్నారని నాగిరెడ్డి అన్నారు. 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందారని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖరారైపోయిందని ధీమా వ్యక్తం చేశారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ విజయం దిశగా పయనిస్తున్నామని వార్డు అధ్యక్షుడు బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మామూలు కాదు కూడా, 100కు 100 పాళ్ళు 70% ప్రజలు, అన్ని పార్టీలు ఉన్నటువంటి ప్రజలు, ఈవేళ టీడీపీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఓటర్లు కానీ వాళ్ళు కూడా ఎక్సైట్ అయ్యారు. వాళ్ళు చెప్తున్నారు, ఈవేళ మేము గడపడతాండి బాబు, మార్చాలి కదా సరే, మేము మారుస్తాం, ఒక అవకాశం ఇవ్వాలి కదా,
చిరాయనకి ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం ఏంటి? చూసాం కదా అతను పరిపాలన. ఈసారి జగన్ గారికి అవకాశం ఇస్తాం. మీరు గడప వెళ్ళి తిరిగి ఎందుకంటే ఆయనకున్న ఆ పదవి అనేది వస్తే వెనక అతను చేసే దొమ్ము మాకున్నది కాబట్టి వెంటబడిన ప్రతి ఒక్కరికి ఎంచి మరి ఇల్లు నిర్మించే కార్యక్రమాలను చేయడానికి ఏమాత్రం వెనకాడం. అయితే ఇది అందరూ కూడా ప్రతి ఒక్క ఓటుకు ఒకటి కూడా కీలకం. ఈరోజు ఈ ఓటే ఆ ఓటే అనేది కాదు, చూస్తూ ఉన్నాం రాష్ట్ర పరిపాలన 4.5 ఉత్తర నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త కేకే రాజు నాయకత్వాన్ని బలపరుస్తూ పలువురు పార్టీలో జాయిన్ అవుతున్నారు. సీతమ్మధారలోని పార్టీ కార్యాలయం ఎప్పుడు కోలాహలంగానే కనిపిస్తుంది. జీవీఎంసీ 32వ వార్డు అధ్యక్షుడు కేవీ బాబా ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకుల వైకాపాలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి కేకే రాజు ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో తమ విజయం ఖాయమని ప్రజలంతా తనకే మద్దతు పలుకుతున్నారని కేకే రాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆకర్షితులై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. గత కొంతకాలంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో 100లాది మంది యువకులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ముఖ్యమంత్రిగా చూడాలని ఆ యువకులందరూ కూడా వారి ఆకాంక్షలను వ్యక్తపరచడం చాలా సంతోషించదగ్గ విషయం. తప్పకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో యువకులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, రైతులు, శ్రామికులు, అన్ని వర్గాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని ఎదురు చూస్తున్నారు. తప్పకుండా వీరందరి ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా రేపు ఏప్రిల్ మాసంలో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలన్నీ అంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మారుస్తారు. లోకేష్ చంద్రబాబులు వచ్చిన ఉత్తరంలో విజయం వైకాపాదే. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఇన్ఛార్జ్ కేకే రాజు హెచ్చరిక. దక్షిణ నియోజకవర్గ ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారు. 26వ వార్డు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వాసుపల్లి. విజయమే లక్ష్యంగా కష్టపడి పనిచేద్దాం. పెందుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో వైకాపా ఇన్ఛార్జ్ అదీప్ రాజ్. తూర్పులో వైఎస్ఆర్సీపీతోనే అభివృద్ధి సాధ్యం. 2వ వార్డ్ పాదయాత్రలో వైకాపా సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్. అభివృద్ధి ఎజెండాగా ప్రజల్లోకి వెళ్తాం. ఈ ఎన్నికల్లోని విజయం తమదేనన్న గాజు ఒక ఎమ్మెల్యే పల్లా. దక్షిణ నియోజకవర్గ వైకాపా కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయం తనదేనన్న ఇన్ఛార్జ్ డాక్టర్ రమణమూర్తి. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తుండండి ఎస్టీవీ న్యూస్.